సిఆర్డీఏ రద్దు బిల్లు మీద గవర్నర్ ఎలా సంతకం చేశారు, ఎందుకు చేశారు అంటే ఆయనకు ప్రభుత్వం ఏం చెప్పింది. ఈ విషయంలో ఆసక్తికరంది చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఆయనకు మేము అమరావతికి ఏమాత్రం అన్యాయం చేయమని చెప్పింది. మేము పూర్తిగా అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సిఆర్డీఏను ఏఎంఆర్డీఏగా మార్చడం ద్వారా దాన్ని మేము అభివృద్ధి చేస్తాము. అలాగే రైతులకు కూడా 10 ఏళ్ల పాటు మేము కౌలిస్తాము, అక్కడ ప్లాట్లు వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారట వాడు. ఎందుకంటే గవర్నర్ కొంచెం 1-2 సార్లు ఈ విషయాల మీద ప్రశ్నలు వేసినప్పుడు ప్రభుత్వం తరఫున కలుసుకున్న ప్రతినిధులు పెద్దలు కూడా లేదు లేదు అమరావతి యొక్క స్థానానికి హోదాకు మేము భంగం కలిగించమని హామీ ఇచ్చారు. ఆయన కూడా న్యాయ శాస్త్ర కోవిదులు వీళ్ళందరితో కలిసిన తర్వాత జాగ్రత్త కోసం ప్రభుత్వం నుంచి కూడా ఈ హామీ, ఇది చాలా లోతుగానే హామీ ఇచ్చారు వాళ్ళు అని చెప్తున్నారు. ఆయనకు హామీ ఇచ్చిన హామీ ప్రజలకు ఇచ్చి ప్రజలతో మాట్లాడితే ఎంత బాగుండేది, అది ఎందుకో చేయడం లేదు ప్రతిపక్షాలతో కూడా. కానీ నిజంగా అమరావతిలో ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎలా ఉండబోతాయి అది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది, పారదర్శకంగా లేదు. అసలు ఏపీసీఆర్డీఏ పరిధిలో గతంలో ఉన్న 29 గ్రామాలు ఉంటాయా, లేదు 15 గ్రామాలే ఉంటాయా? 15 గ్రామాల్లో కూడా మంగళగిరి, తాడేపల్లి, తుళ్ళూరు, అమరావతి ఇలా ఒక 5 కేంద్రాలను కలిపి ఒక ఇది ఏర్పాటు చేస్తారా? అంతకుముందు ఉడా ఉండేది, అది పోయి సిఆర్డీఏ వచ్చింది, సిఆర్డీఏ పోయి ఇప్పుడు ఏఎంఆర్డీఏ వచ్చింది. అసలు అక్కడ ఏమీ మున్సిపాలిటీయే కాలేదు ఇంతకుముందు, మున్సిపాలిటీ కూడా కానీ ఒక ప్రాంతం హఠాత్తుగా మెట్రోపాలిటన్ రీజియన్గా ఎలా మారుతుంది అంటే, అప్పుడు వేరేవి కూడా కలుపుతారా, గుంటూరు, విజయవాడ మొత్తాన్ని కూడా కలుపుతారా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఇంకా రైతుల విషయానికి వస్తే, తెలుగుదేశం ప్రభుత్వం రైతుల దగ్గర 2015 జనవరి నుంచి ముఖ్యంగా ఒక 27,000 మంది రైతుల దగ్గర నుంచి 34,000 ఎకరాల భూమిని సేకరించింది. వీళ్ళలో మోతుబరులు వాళ్ళని తీసేసిన 20,000 మంది రైతులు నుంచి విస్తారమైన భూములు తీస్తుంది. వీళ్ళకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య ప్లాట్లు కూడా ఇస్తామన్నది అప్పుడున్న అవగాహన కౌలుతో పాటు. 2015 నుంచి 2018కే ఇచ్చి ఉండాలి ఒప్పందం ప్రకారం, కానీ ఇవ్వలేదు. 2019 కూడా ఇవ్వలేదు. ఇచ్చారు కాగితం మీద చూపించారు, కానీ అభివృద్ధి చేయలేదు. వాటికి రోడ్లు పడలేదు, అవేమి నివాస యోగ్యంగా కానీ వాణిజ్య పరంగా ప్రయోజనకరంగా కానీ లేవు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది వాటి పట్ల? డెవలప్ చేసి ఇస్తుందా? వేరే వాళ్ళకి భూములు ఇవ్వడానికి కూడా ఇళ్ల స్థలాలు కేటాయించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి 20,000 మంది రైతుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఎన్నో ఆశలతో వాళ్ళు గత ప్రభుత్వానికి ఇచ్చారు, వాళ్ళ ఆశలను అలా అట్టిపెట్టి వాళ్ళు దిగిపోయారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మొత్తానికి ఎచ్చరపెట్టారు. ఇది ఒక ఆందోళనగా తయారైన పరిస్థితి రైతులకు. రెండవది, శాసన రాజధాని అన్నప్పుడు దాని పరిధి, దానికి సంబంధించిన కట్టడాలు అవి కూడా ఒక దానికి సంబంధించి కూడా అధ్యయనం జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. పచ్చని పొలాలు వీటన్నింటినీ మేము మళ్ళీ పచ్చగా చేస్తామన్నప్పుడు అంటే పొలాలు తిరిగి ఇచ్చేస్తారా? ఇచ్చేస్తే ఏ ప్రాతిపదిక మీద ఇస్తారు? రెండవది, ప్రభుత్వం దగ్గర ఉన్న గొప్ప ఇంత విస్తారమైన భూ వనరులను ఏం చేస్తారు, వ్యాపారం కింద వాడతారా? ఈ ప్రశ్నలన్నీ కూడా మిగిలి ఉన్నాయి. పూర్తి సమాధానం ప్రభుత్వం దగ్గర కూడా లేదు, ఎందుకంటే వాళ్ళంత కసరత్తు ఎప్పుడు చేయలేదు. దాని మీద అప్పులు కూడా తెచ్చున్నారు, బాండ్లు కూడా ఇచ్చున్నారు, వాటి పరిస్థితి ఏంటి? ప్రభుత్వము గవర్నర్కు, న్యాయస్థానానికి కూడా మేము దీన్ని అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు, కానీ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు అయితే పంచుకోవడము లేదు. రెండవది, గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారంటూ దానికోసం సిఐడి నియమించారు. సిఐడి చాలా వేగంగా దర్యాప్తు చేసి కేసులు పెట్టేయాలి వెంటనే దీంట్లో ఉన్న హడావుడిలో. అంటే రైతులు ఒకవైపు నుంచి కేసులు వేయాలి, లేదా తెలుగు పార్టీలు వేయాలి, రాజధాని మార్చకూడదని ఒకవైపు జరుగుతుంటే, ఈ ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించిన కేసులను దాన్ని కౌంటర్గా వేయాలంటే ఇటు అటు కూడా కేసుల రేసు కొంత తీవ్రంగానే జరిగేటట్టుగా ఉంది. కోర్టులు ఎలా స్పందిస్తాయి తెలియదు. రాజ్యాంగ రీత్యా బిల్లులు అది వేరే విషయం, కానీ
ఈ న్యాయపరమైన వివాదం ఎలా నడుస్తుంది అన్నది కూడా ఒక అంశంగా ఉండబోతుంది. అందుకనే మూడు రాజధానుల బిల్లు ఆమోదం మూడు రాజధానులు కాదు అనుకోండి, రాజధాని తరలింపు అంటాను దాన్ని, తరలింపు బిల్లు ఆమోదం పొందినప్పటికీ అమరావతిలో జరిగే మార్పులు ఎలా ఉంటాయన్నది మటుకు ఇప్పటికీ ఒక పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇంకా ఆవిష్కరించలేదు ప్రభుత్వం దాని గురించి తన ఆలోచన. పైగా శాసనసభ ఎంతకాలం జరుగుతుంది, అప్పుడు శాసనసభ్యులు ఉండొచ్చు, లేదా వాళ్ళ క్వార్టర్స్ ఇచ్చిన వాళ్ళు రాజధాని కార్యకలాపాలన్నీ విశాఖపట్నంలో జరుగుతుంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు? సచివాలయం లేకుండా మంత్రులను కలవకుండా, అంటే అదంతా కేవలం అక్కడే కేంద్రీకృతమవుతుందా? ఈ ప్రశ్న కూడా వస్తూ ఉంది. ఒక మిత్రుడు అన్నాడు, మూడు రాజధానులు అంటమే కానీ ఇప్పుడు ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏం చేస్తారు? ఇది కూడా అంతే, మూడు రాజధానులు అన్నా ఒకటే రాజధాని, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా ఒకటే ముఖ్యమంత్రి ఉన్నట్టు అని. సో ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి మరి.